హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పుష్పాస్ వంటిల్లు. ఇవాళ సమ్మర్ స్పెషల్ వచ్చేసి చల్ల చల్లని ఆంపన్నా అండి, అంటే పచ్చి మామిడికాయతో జ్యూస్. ఈ సమ్మర్లో వేడికి బాడీ తట్టుకునేలా రకరకాల జ్యూసెస్ చేసి తాగుతూ ఉంటాం. ఈ సీజన్లో మనకి మ్యాంగో ఎక్కువగా దొరుకుతుంది కాబట్టి ఈరోజు మన ఛానల్లో ఈజీగా ఆంపన్నాను మరియు ఆంపన్నాతో కుల్ఫీని ఎలా చేయాలో చూసేద్దాం. ఫ్రెండ్స్, మీరు నా ఛానల్ని కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద ప్రెస్ చేస్తే మా వీడియోస్ మిస్ అవ్వకుండా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇక ఆలస్యం చేయకుండా వెంటనే స్టార్ట్ చేసేద్దాం. ముందుగా ఆంపన్న మసాలాను రెడీ చేసుకోవడానికి 1/20 మిరియాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ సోంపు, 2 యాలకులను తీసుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టి ఈ మసాలాను సన్నని మంట పైన 1-3 నిమిషాలు వేయించుకోవాలి. ఇలా వేయించుకున్నాక వీటిని చల్లార్చుకొని ఒక మిక్సర్ జార్లో వేసి ఫైన్ పౌడర్లా చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు 2 పుల్లెట్ పచ్చి మామిడికాయలను చక్కగా క్లీన్ చేసి వీటి కాడలను వీడియోలో చూపిస్తున్నట్టు కట్ చేసుకోవాలి. తర్వాత ఈ పచ్చి మామిడికాయలను ఉడికించుకోవడానికి ఒక ప్రెజర్ కుక్కర్లో ఈ మామిడికాయలను పెట్టి 2 నుండి 3 కప్పుల వాటర్ని వేసుకోవాలి. ఇలా వేసుకున్నాక కుక్కర్ను స్టవ్ పైన పెట్టి 1-5 విజిల్స్ రానివ్వాలి. 5 విజిల్స్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసి చల్లారనివ్వాలి. ఉడికించిన మామిడికాయలు కంప్లీట్గా చల్లారాక వీటి తొక్కను తీసి వీడియోలో చూపిస్తున్నట్టు గుజ్జును తీసి పక్కన పెట్టుకోవాలి. ఇలా గుజ్జును తీసాక కప్పుతో మెజర్ చేస్తే 1 కప్ వరకు వచ్చిందండి. ఇప్పుడు ఒక మిక్సర్ జార్లో మామిడికాయ గుజ్జును వేసి మనం ఏ కప్పుతో అయితే మెజర్ చేశామో అదే కప్పుతో 1 కప్పు బెల్లాన్ని వేసుకోవాలి. ఒకవేళ మీరు తీసుకున్నది తీయటి మ్యాంగోస్ అయితే బెల్లం క్వాంటిటీ తగ్గించుకోవాలి. అలానే బెల్లంలో కనుక డస్ట్ పార్టికల్స్ ఉంటే బెల్లాన్ని కొంచెం వాటర్లో కరిగించి ఫిల్టర్ చేసి వేసుకోవాలి. తర్వాత 1/2 కప్ పుదీనా ఆకులను వేసినట్టయితే ఆంపన్న మరింత టేస్టీగా ఉంటుంది. అన్నీ మిక్సర్ జార్లో వేశాక ఫైన్ పేస్ట్లా చేసుకోవాలి. ఇప్పుడు ఒక పెద్ద గిన్నెను తీసుకొని మ్యాంగో పేస్ట్ని వేసుకోవాలి. తర్వాత 1 లీటర్ వాటర్ని వేయాలి. ఆంపన్న ఎంత పలుచగా ఉండాలో చూసి వాటర్ని కొంచెం అడ్జస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ముందుగానే రెడీ చేసిన ఆంపన్న మసాలాని 1.5 టేబుల్ స్పూన్ల నుండి 2 టేబుల్ స్పూన్ల వరకు వేసుకోవాలి. మసాలా అంతా వేయొద్దండి, ఘాటు ఎక్కువ అవుతుంది. ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్, 1 చిటికెడు బ్లాక్ సాల్ట్ని వేసి అంతా చక్కగా కలుపుకోవాలి. ఇప్పుడు 1 గ్లాసులో ఆంపన్నాను వేసుకొని కొన్ని ఐస్ క్యూబ్స్ వేసుకున్నట్టయితే చల్ల చల్లని ఆంపన్న రెడీ అయినట్టే. అలానే ఇదే ఆంపన్నాను 1 కుల్ఫీ మౌల్డ్లో వేసి రిఫ్రిజిరేటర్లో 6 to 7 అవర్స్ పెట్టుకోవాలి. 7 అవర్స్ తర్వాత చెక్ చేస్తున్నానండి. ఇప్పుడు మౌల్డ్ నుండి వీడియోలో చూపిస్తున్నట్టు కుల్ఫీని సెపరేట్ చేసుకుంటే చల్ల చల్లని ఆంపన్న కుల్ఫీ రెడీ అయినట్టే. ఇలా చేసి ఇస్తే పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి, టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ఎలా ఉందో కమెంట్లో తెలియజేసి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.